మనతో పాటు మరో బాధితురాలు ఉన్నారు. తను పెన్షన్ రాక తీవ్ర ఇబ్బందులు పడుతోంది, అలాగే తను బీడీ కార్మికురాలు. బీడీ పెన్షన్ రాక ఇటు డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేక కిరాయిలు కట్టలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాను అంటుంది. ఏందమ్మా అసలు తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్నారు, ఇచ్చారా మీకు? ఇవ్వలేదు సార్. ఎందుకు? డబల్ బెడ్రూమ్ ఇస్తామన్నారు, ఎన్నోసార్లు అప్లికేషన్ కూడా పెట్టినాం, కార్పొరేటర్కి కూడా పోయి అడిగినాం. ఆయన అన్నాడు మాకు ఏం సంబంధం లేదు దాని గురించి అని చెప్పిండు. ఊళ్ళో పెద్ద మనుషులకు కూడా అడిగినాం, ఎక్కడన్నా కొంచెం జాగ చూపెట్టండి, ఇండ్లు వేసుకుంటామంటే మా వారసపల్లిలో జాగనే లేదని చెప్పిండ్రు. ఒక 100 సార్లు అప్లికేషన్ పెట్టినచ్చు సార్, ఒక్కసారి కూడా దానికి రిప్లై లేదు, కనీసం ఫోన్ కూడా వచ్చింది లేదు. పెన్షన్ కూడా ఇవ్వట్లేదా మీకు? పెన్షన్ కూడా ఎన్నో సార్లు పెట్టినా. బీడీలు చేస్తున్నా? అవును చేస్తున్నా, 20 సంవత్సరాల నుంచి బీడీలు చేస్తున్నా నేను. మరి ఎందుకు ఇవ్వట్లేదు మీకు పెన్షన్? అసలు నాకు వచ్చిన పింఛన్ పోస్ట్ మీదనే తినేసిండని చెప్పిండు కలెక్టర్ సారు. మళ్ళీ అప్లికేషన్ పెట్టుకో అమ్మ అన్నాడు, పెట్టొచ్చినా కూడా ఇంతవరకు రాలే. మళ్ళీ మా అరసపల్లిలో వేరే వాళ్ళు పెట్టుకున్న వాళ్ళు అందరికి వచ్చి నాకే రాలే. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చి కూడా 15 ఏళ్ళు అవుతుంది, మరి నీకెందుకు రావట్లేదు పెన్షన్? అంటే ఉన్నారు ఇంకా నీలాగా వేరే వాళ్ళు కూడా ఉన్నారా? మంది ఉన్నారు, నాతో పెట్టిన వాళ్ళు అందరికీ వచ్చింది, నాకు మాత్రం రాలేదు. ఆ సర్వే ఎందుకు రాలేదు? మరి మాకేం ముందు సర్వే అయింది, వాళ్ళకి ఎందుకు రానోళ్ళకి వచ్చింది అని అంటే అది నాకేం తెలియదు, మనం ఎక్కడ పెట్టినా అక్కడ పోయి లెంకోమని చెప్పిండు. ఇప్పుడు మరి ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ కూడా కొన్ని కట్టిరుగా మీ దగ్గర, మరి ఎందుకు ఇచ్చిరా మీకు? అసలు ఇయ్యలేదు, ఎందుకు ఇవ్వట్లేదు? పోయినాం కలెక్టర్ ఆఫీస్కు 2-3 సార్లు, అప్లికేషన్లు కూడా పెట్టినాం సార్, మరి మాకు ఇండ్లు లేవు, చాలా ఏళ్ళ నుంచి ఉంటున్నాం, 35 సంవత్సరాల నుంచి అరసపల్లిలో నివాసం ఉంటున్నాం, మరి మాకు ఇండ్లు కావాలని అంటే అమ్మ ఇప్పుడు కట్టిన డబుల్ బెడ్రూమ్కి అయితే పెట్టండి ఇస్తామన్నాడు, ఆ ఇల్లు కూడా ఇయ్యలేడు, ఎన్నిసార్లు వచ్చినాం, ఈడికే వచ్చి 5 నెలలు అవుతుంది. ఇప్పుడు తెలంగాణ వస్తే అంతా మారుతుంది అనుకున్నాం మనకు డబుల్ బెడ్ ఆయన, అసలు ఎట్లా అనిపిస్తుంది? ఇంతకు ముందు ప్రభుత్వం మంచి ఈ తెలంగాణ ప్రభుత్వం మంచిగుండే ఈ ప్రభుత్వం కంటే ఇంతకుముందు ఇట్లా నిజాం చెప్పి ఆ 200 పింఛనన్న వాళ్ళకి కరెక్ట్ వస్తుండే. ఇదేంది వచ్చిన పింఛన్ అందరికి వస్తుంది వస్తుందని ఆశతోనే కదా పెట్టుకుంటారు, లేని వాళ్ళకి ఎవరికి ఏం లేదు, ఉన్న వాళ్ళకి అన్ని ఉన్నాయి. వాళ్ళకి ఒక్కొక్కరికి 2 పింఛన్లు ఉన్నాయి, బీడీ పింఛన్, ముండరాల పింఛన్ కూడా ఉన్నాయి మార్సపల్లిలో. కానీ అవసరం ఉన్న వాళ్ళకి మాత్రం రావట్లేదు? ఏం లేవు. మరి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏం చెప్తావు ప్రభుత్వం? అసలు మేము ఓటే వేయము, మేము ఉన్నా లేని కిందకే అసలు ఓటయ్యం. ఆయన తెలంగాణ స్వతంత్ర సమరయోధుడు అని ఆయన తిరిగింది తెలంగాణ కోసమే పాపం. ఆయన హార్ట్ పేషెంట్ ఇంట్లో కూర్చున్నాడు, ఆయనకు కూడా పాపం పింఛన్ లేదు. తెలంగాణ కోసం తిరిగిండు అమ్మ సార్. అవు సర్టిఫికెట్ కూడా వచ్చింది అమ్మకి, మరి దానికి సంబంధించి ఏమన్నా డబ్బులు కానీ ఏదైనా బెనిఫిట్స్? ఆయన ఏం రాలేదు, ఒకటి ఆయనకు ఆపరేషన్ అయినప్పుడు ఒకటి ఆరోగ్యశ్రీయే పనిచేసింది, ఆయన వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చిండు, అది ఒక్కటి పనిచేసింది అంతే. ఉద్యమంలో తిరిగి కూడా ఏం వేస్ట్? ఏం వేస్ట్, పాపం బాధపడతాడు ఒక్కొక్కసారి. తెలంగాణ వచ్చినా గానీ నాకు లాభం జరగదు. ఆయనకు అసలు దగ్గరకు కూడా వెళ్ళవరు. అది ఏం, అది టీవీలో తిరిగిన వాళ్ళనేమో తెలంగాణలో దింపుకుంటుంటూ తెలంగాణలో తిరిగిన వాళ్ళనేమో పక్క కొడేసిండు. మేము అందుకే కదా దానికి ఓటు వేయాలనుకోలేము, మేము అసలు వెయ్యనే వేయం ఓటు. ఈసారి అస్సలే ఓటు వేయం, ఎవరైతే మాకు ఇండ్లు చూపెట్టి ఇంత ఆధారం చేస్తారో వాళ్ళకే వేస్తాం ఓటు, అంతకు మించి అయితే అస్సలు వేయం ఓటు. ఉన్నా కూడా పక్కకు పడేస్తామే కానీ ఆ ఓటు అసలు వేయం ఈసారి. అందరం అదే నిర్ణయించుకున్నాం మా గల్లీ మొత్తంలో, పేదవాళ్ళం అందరం అదే ఆలోచించుకున్నాం.